అంతా ఓకే. వాడంటే ఉన్న ప్రేమ నేనంటే ఉన్న భయాన్ని డామినేట్ చేస్తుంది కదూ. ప్రియుడి మీద ఎక్కువ ప్రేముందో, మీ అమ్మ నాన్న మీద ఎక్కువ ప్రేముందో చూద్దాం. రే అంజీ. అనా, అర్థమైంది. చూడు పోనా, ఈ నిజపోద్ది. మరి నేను చెప్పినట్లు చేస్తావా? ఇంకా ఆలోచిస్తోందేంట్రా? అయితే శాంపుల్ వాళ్ళ నాన్నను చంపేమను. చెప్పింది చేస్తే మీ అమ్మా నాన్నలతో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తేల్చుకో, ఆలోచించుకో. ప్రియుడా, పేరెంట్సా? తేల్చుకో. పాలు తీసుకొచ్చాను. నా కోసమా? మీకే. థ్యాంక్ యూ. ఏ ఆగ్రా, సారీ 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 వల్లి, పొరపాటు జరిగింది. ఏమైంది సంతోష్? వల్లి డ్రెస్ మీద పాలు పడ్డాయి. అరే రే, రమ్మరా. మంచిగా తాగండి, తాగండి, నెమ్మదిగా నెమ్మదిగా తాగండి. అరే తాడతా ఉండి కట్టు, లాగండి పైకి, పైకి లాగండి, ఏడో మాకండి. మీరు ఏడో మాకండి అమ్మా, లాగడ్రా, లాగు. జాగ్రత్త, అరే పట్టుకో, పట్టుకోండి, పట్టుకోండి, జాగ్రత్త, జాగ్రత్త, తప్పకుండా తప్పకుండా. మీరు తప్పుడు, అరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ముందు. వీడిని నవీన్, నవీన్ కారు పట్టారా తొందరగా. రే అంజీ, అసలు ఇంతకీ ఆ పిల్లాడు నుయ్యిలో ఎలా పడ్డాడంటావు? వాళ్ళైతే అమాయకులన్నా, అర్థం కాదు. మీరెవరినో తెలివైన వాళ్ళన్నారు, వాళ్ళకెప్పుడు అర్థం అవుద్ది? వాళ్ళ అమ్మా నాన్న చంపేసి పూర్తి చేసిన తర్వాత సావు మేళం మోగే మోగే వీళ్ళందరికీ సావే సావే సావు మేళం మోగే మోగే. ఏం కావాలి? చాక్లెటా? వన్ మినిట్. అబ్రకడబ్రా అబ్రకడబ్రా. ఏం కావాలి? కథ కావాలా? సరే, అనగనగా ఒక రాజు.
ఏమైంది? అయ్యో, అమ్మ చిన్నప్పటి నుంచి ఈ కథ చెప్తూనే ఉంది. మరేం కథ కావాలి? భూచికథ. భూచికథ కావాలా? వద్దమ్మా, అది హారర్ సినిమా, మీరు భయపడతారు. అమ్మా, జనరేషన్ గ్యాప్, ఏం చేస్తాం? సరే వినండి. ఒక అర్ధరాత్రి అమావాస్య రోజు, దూరంగా ఒక కాలు శబ్దం వస్తుంది. దూరంగా నక్కార్పులు అని అరుస్తున్నాయి. దూరంగా ఇంకొక శబ్దం. అలా అలా నడుచుకుంటూ ఆడదయ్యం ముందుకొస్తుంది. అలా దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అదేంటి అంకుల్, దయ్యం వస్తుందంటే అక్కొచ్చింది. అక్కనా? ఏంటి వల్లి? నీతో కొంచెం మాట్లాడాలి. అయితే మాట్లాడు. ఇక్కడ కాదు, కొంచెం పర్సనల్ గా. పర్సనల్? సరే ఇక్కడే ఉండండి. మరి కాదు, వచ్చాక చెప్తా. అన్నా, అదే ఆయన చంపుతుందని నమ్మకం లేదన్నా. దాన్ని నమ్ముకుంటే మనం అయిపోతాం, మనమే ఆయన వేసేద్దాం అన్నా. నా కొడుకుని రే అన్నా. వల్లి అమ్మా నాన్నల్ని ఇప్పుడున్న గెస్ట్ హౌస్ నుంచి వీడి సంగతి నేను చూసుకుంటాను. బాబు ఆపండి, ఆపండి బాబు, ఆపండి. ఏం కావాలి బాబు? బాబు, మేము కొంచెం సమస్యల్లో ఉన్నాం, మాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి బాబు. అక్కడ వరకు మీ సమస్య ఏంటి? మా అమ్మాయి శ్రీవల్లిని ఒక దుర్మార్గుడు కిడ్నాప్ చేశాడు బాబు. ఎవరతను? అదే ఆ నీచుడు శంకర్ బాబు. శంకర్? అవును బాబు. మీ పుణ్యం ఉంటది, కొంచెం ఆ రోడ్డు వరకు మాకు లిఫ్ట్ ఇవ్వండి బాబు. ఎక్కడి? అన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావంటే ఇదనయ్య, ఇదనయ్య ప్రేమంటే. విషయం ఏంటో చెప్పొచ్చు కదా? మా అమ్మ నాన్నల్ని విడిపించడానికి చాలా కష్టపడ్డావు. నీకే కష్టం లేకుండా నాకు దారి దొరికింది. ఆ దారి ఏంటో చెప్పేయ్. ఆ దారికి ఒక కాటు తొలగిస్తే చాలు. చెప్పు, తొలగించేస్తాను. నా వాళ్ళు నాకు దక్కాలి అంటే నువ్వు చనిపోవాలి. నువ్వు నేను వేరు కాదు, నాదన్నది ఏదైనా నీదే, అడగాల్సిన అవసరం లేదు. చంపుతానన్నా నవ్వగలుగుతున్నావా? నా చావు నీకు సంతోషాన్ని కల్పిస్తే నా పేరు సార్థకమైనట్టే. ఐ ఆల్ యువర్స్ వల్లి. మంచితనం అంటే మా అమ్మ నాన్న అనుకునేదాన్ని. శంకర్ని చూశాక మనుషులంతా ఇలాగే ఉంటారేమోనని భయపడేదాన్ని. మీ ఇంటిని
ఈ ఊరిని చూసాక అభిమానం ప్రేమ అంటే ఇవన్నీ అర్థమైంది. జీవితం పందేళ్ళు అంటారు, కానీ మీతో గడిపిన ఈ కొత్త కాలం నాకు వందేళ్ళు ఆనందాన్ని ఇచ్చింది. సంతోషంగా చచ్చిపోతాను. నీకేం కాదు వల్లి, నీకేం కాదు. మా అమ్మ నాన్నల్ని కాపాడుకోవాలని ప్రతిరోజు బాధపడ్డా. ఈ రోజు నీ చేతుల్లో చచ్చిపోతుంటే నాకు చాలా సంతోషంగా. నీకేం కాదు వల్లి. చావుని రమ్మని పిలిచాక రాకుండా ఉంటుందా? అది వచ్చే వరకు నన్నీలోని ఒడిలో ఉండిపోని బాబా, ప్లీజ్. ఇంత మాట అనుకు. చావు నీ దగ్గరికి రావాలి, ముందు అది నన్ను దాటి రావాలి వల్లి. వల్లి హాస్పిటల్కి వెళ్తా.